ఈరోజు ఎపిసోడ్లో కొత్తగా చీఫ్ ఎన్నికైంది ఎవరు, అలాగే ఎస్మికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఏంటి అలా మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ బిగ్ బాస్లో చూస్తుంటే సోనియా ఒక సైడు, మిగతా ఆడంగిలు అంతా ఒక సైడు ఉన్నట్టు ఉంది. అదేంటో మొత్తం ఈ ఏడేలో తెలుసుకుందాం. మొదటగా నిన్న నామినేషన్ ప్రక్రియ ఎక్కడి నుంచి అయిపోయిందో అక్కడి నుంచే కంటిన్యూ చేశాడు బిగ్ బాస్. ఇక్కడ నిన్న రాజుకున్న నిప్పు అదే సోనియా వర్స్ ఎస్మి మధ్య జరిగిన దాంట్లో ఎస్మి చాలా పరకంగా నోరు పారేసుకొని ఇష్టం వచ్చినట్టు వాగేసింది. తాను ఒకసారి సోనియా గేమ్ ఆడడం లేదు, ఎక్కువ ఓన్లీ వాళ్ళిద్దరిని ఉసి కొలుపుతుంది అన్నట్టు మాట్లాడుతుంది. కొద్దిగానా సెన్స్ ఉందా? సోనియా మొన్న నత్త గేమ్ ఆడింది ఎవరు, తను గెలిచింది ఎవరు, అలాగే డిపెండింగ్ చేసుకున్నది ఎగ్స్లో ఎవరు చేశారు, ఎన్ని కనపడడం లేదా, అలాగే స్ట్రాంగ్గా అనుసరించింది, నేను నిన్ను ఎత్తి పడేసిన కదా నీ కనపడలేదా, నిన్ను గేమ్ ఆడడం లేదు అంటున్నావు, ఓకే నువ్వు చెప్పిన పాయింట్లో ఇది కరెక్ట్గా లేదు అన్నట్టు చెప్పడం, మళ్ళీ దీనికి ఎంత లబ్బోలిబో అని బయటంతా ముత్తుకొని వచ్చి మళ్ళీ ఒక్కసారి అని ఏడుస్తుంది. ఏమి నీకంతగా కడుపులో మంట? వాళ్ళిద్దరూ నీతో సరిగా ఫ్రెండ్షిప్ చేయడం లేదనే, మీ తర్వాత ఆపుతో ఎక్కువగా ఉంటున్నారనే. ఇది ఎలా ఉందంటే ఒక లేడీస్కు లేడీసే ఎనిమిలా ఎలా అంటారో సేమ్ అలాగనే అవుతుంది. అంతేకాకుండా మిగతా హౌస్మేట్స్ కూడా సోనియా అంటే ఒళ్ళు మీద గగ్గులం పడినట్టు చాలా ఇరిటేషన్గా ఉంటున్నారు. మిగతా అంతా ఒకవైపు ఉంటే సోనియా ఒకటే ఒకవైపు ఉన్నట్టు అనిపించింది ఈరోజు బిగ్ బాస్లో. తర్వాత బిగ్ బాస్ ఒక ఇది పెట్టాడు గేమ్, ఏంటంటే ఇప్పటి వరకు నిఖిల్ క్లాన్ ఉంది కదా, ఇంకో క్లాన్కు చీప్ ఎవరు లేరు, దానికి చీప్ ఎన్నుకోవాలి అని చెప్పేసి ఒక సుత్తి పెడతాడు. ఆ సుత్తి పెట్టి ఎవరిని మీరు చేయాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళు వద్దు అనుకున్న వాళ్ళను అది ఆ చీప్ బోర్డును పగలగొట్టాలి అని చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ చీప్గా ఉన్నటువంటి నిఖిల్ మొదటి ఛాన్స్ నీకే ఇస్తున్నాను, ఎవరిని పగలగొడతావో పగలగొట్టుకోకు అన్నట్టు చెప్పాడు. అప్పుడు ఫస్ట్ ఆదిత్య ఓముకు తను తీసేశాడు క్లాన్ నుంచి, సారీ చీప్ నుంచి, పదవి నుంచి. చెప్పిన రీజన్స్ ఏంటంటే అన్న మొన్న జరిగినటువంటి అదే దోశ శివులో నువ్వు పక్కనే ఉన్నావు, పెద్ద మనిషిగా ఏంటి నువ్వు అంతవరకు గొడవను వచ్చిందే కనుక చేయకూడదు, కొద్దిగా మాట్లాడి ఉండాల్సింది కదా, అందువల్ల ఆ ఒక్క చిన్న రీజన్తో నిన్ను తీసేస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. దానికి ఆదిత్య ఓం కూడా నేను గేమ్ అయిపోయినాక పోయి మెల్లగా పోయి ఆ విష్ణుకు చెప్పాను, అలాగే ప్రేరణకు చెప్పాను అని చెప్తాడు. అంతా అయిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏంటి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం, ముందే ఉండాల్సింది కదా అవితవం అన్నట్టు అనిపించింది. తర్వాత గేమ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ తీసేసిన వాళ్ళు నిఖిలు వీళ్ళిద్దరు ఆడాలి, ఇలా మొత్తం తీసేసిన వాళ్ళంతా ఆడుతుండాలి. ఈ గేమ్ ఆడుతున్నంతసేపు నిఖిల్ అయితే ఆకలికున్న పులిలాగా చాలా ఉల్లాసంగా హ్యామర్ ఎప్పుడా నాదా నాదా నేను పట్టుకోదా అన్నట్టు చాలా అద్భుతంగా ప్లే చేశాడు. తర్వాత దాంట్లో ఆదిత్య పట్టుకున్నాడు హ్యామర్, ఆదిత్య పట్టుకొని పృథ్వీకి ఇస్తే పృథ్వీ ఎత్తుకొని పోయి మణికంఠను తీసేశాడు. మణికంఠకు చెప్పిన రీజన్ ఏంటంటే నువ్వు క్లాన్ను ప్రొటెక్ట్ చేసే నీకడ శక్తి లేదు, అలాగే నీకు అంతంగా మెచ్యూరిటీ రాలేదు, అందువలన నిన్ను తీస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ రౌండ్లో నిఖిలే పట్టుకుంటాడు, నిఖిల్ పట్టుకొని సీతకిస్తే సీత ఎస్మిని రిమూవ్ చేస్తుంది. చెప్పిన రీజన్ ఏంటంటే ఆల్రెడీ నువ్వు చీప్ అయ్యావు కదా, అందువలన దీన్ని తీసేస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. తర్వాత రౌండ్లో మళ్ళీ నిఖిలే పట్టుకుంటాడు హ్యామర్, అప్పుడు ఎత్తుకొని పోయి సోనియాకి ఇస్తుంది. సోనియాకి ఇచ్చినప్పుడు సోనియా తీసేసి నబిల్ను తీసేస్తుంది. చెప్పిన రీజన్స్ ఏంటంటే నీకు ఇంకా అందరితో మింగిల్ కాలేదు, తర్వాత నీకు ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళని ఇంకా కిందికి తీసేస్తావు, నీకు హ్యూమానిటీ లేదు అనే విధంగా చెప్పడం జరుగుతుంది. అప్పుడు నబిల్కి కూడా పాపం కోపం వచ్చిందేమో, నాకు హ్యూమానిటీ లేదా, నేను నీతో మింగిలి కాలేదా, అందరు అట్ట హౌస్లో అందరితో అందరినీ అడుగుతాడు, నేను నీతో మాట్లాడాను, ఓకే మాట్లాడాకు ఆ అమ్మాయి పాయింట్ నేను తీసేయాలనుకుంది, తీసేసినవి, నువ్వు నీ గేమ్ ఏందో అంత అడుగు ఆడుకో అని అనిపించింది నాకు. తర్వాత ఆల్రెడీ ఎస్మి గేమ్ నుంచి బయటికి పోయేది కదా, ఇంకా ఏమో స్టార్ట్ చేసింది పుల్లలు పెట్టడము, ఏంటంటే వాళ్ళని తీసేయాలి, వీళ్ళని తీసేయాలి, ఈమె ఆడ ఇట్ట అడ్డని చెప్పుకుంటుంది. అదే కదా ఆమె ఏమ చేస్తే సంసారమా, ఆమె చేస్తే వ్యభిచారమా ఏంటి? సోనియా వాళ్ళ గేమ్ కోసము ఆమె వాళ్ళ టీంలో ఉన్నట్టు మెంబర్స్ను పంపిస్తే మాత్రం ఇది, ఈమె మాత్రం గేమ్ స్ట్రాటజీ చేయొచ్చు, ఈమె స్ట్రాటజీ అంటే ఆమెది మాత్రం ఇది కాదంట, ఏంటమ్మా ఇది అనిపించింది. తర్వాత కూడా నిఖిల్ పట్టుకున్నాడు, నిఖిల్ పట్టుకుని నైనీకి ఇస్తే నైనీ ఇక్కడ ఒక చాలా ట్విస్ట్ ఇచ్చింది. అంతకుముందే
నైనిక తర్వాత విష్ణుప్రియ సీత వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఈసారి ఎవరికి వచ్చినా గానీ సోనియాను తీసేయాలని. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నైనిక పోయినప్పుడు ఏ మనం మాట్లాడుకున్నాం గుర్తుందేవే అన్నట్టు మాట్లాడుతుంది. అప్పుడు అది ట్విస్ట్ చేసిపోయి విష్ణునే పాల్గొట్టేస్తుంది. విష్ణుకు ఇంకా నువ్వే అంత వెల్గా ప్రిపేర్ కాలేదు కదా అని చెప్పావు కదా అని రీసెంట్గా చెప్పింది. ఒక్కోసారిగా విష్ణుప్రియ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏంటి నన్ను తీసేస్తున్నావా, నా వెనకలనే ఉండి గురువా గురువా అని వెనకాల ఏదో తన్నట్టు అనిపించినట్టు ఉంది విష్ణుప్రియకు. తర్వాత పోయి చెప్పింది, ఏం లేదు నా క్లాన్లో ఉండేవాళ్ళు, నేను తీసేయడం కాదు. ఇప్పుడు సోనియా పోయినా నాకు మేలే కదా, నాకు అమ్మ ఉండకూడదు. ఇప్పుడు నువ్వు వేరే క్లాన్లో ఉన్నావు, ఆ క్లాన్లో ఉన్నావు ఒకటి లేకున్నా ఒకటి, అందుకు నిన్ను పగలగొట్టినాను చెప్తుంది. తర్వాత విష్ణుప్రియ ఇక్కడ బిగ్ బాస్ నిజంగా చాలా దానం చేసినాడు అనిపించింది. ఎందుకంటే విష్ణుప్రియ హ్యాండిల్ పట్టుకుంటే సుత్తిని మాత్రం పట్టుకుంది నిఖిల్. ఇక్కడ ఎవరు ముందు పట్టుకున్నారో బిగ్ బాస్ చెప్పినట్టే బాగుండేది. దానికోసం మళ్ళీ ఫైటింగ్ ఏది, వీళ్ళిద్దరు లాక్కోవడం కోసం మిగతా హౌస్మేట్ మొత్తం వచ్చి హెల్ప్ చేస్తున్నారు. అది ఏంటి గేమ్, ఎవరు మొదటగా పట్టుకుంటే వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి. కానీ అలా కాకుండా వీళ్ళ ఫైటింగ్ చేసేసి మొత్తానికి మణికంట బాగా ఇచ్చేసాడు. ఈరోజు పర్పం తనకు నిన్నంతా చెప్పారు కదా, నీకు ఖండబలం లేదు ఖండబలం లేదంటే ఆ ఖండబలాన్ని ఈరోజు తను నిజం చేసుకున్నాడు. ఒకసారి నిఖిల్ని కూడా హోల్డ్ చేశాడు కొద్దిసేపు వరకు. అలాగే ఈ సుత్తి లాగడంలో విష్ణుప్రియకు బాగా హెల్ప్ చేశాడు. తర్వాత విష్ణుప్రియ ఎత్తుకొని పోయి ప్రేరణకిస్తే ప్రేరణ పోయి సోనియాకు పాల్గొట్టేస్తుంది. సోనియాకు చెప్పిన రీజన్ అంటే నీకు ఆల్రెడీ ఒక ఛాన్స్ వచ్చేది, మిగతా వాళ్ళకు ఏది ఛాన్స్ రాలేదు కదా, అందువలన తీసేస్తున్నాను అని చెప్పేది. అంతకుముందే మేము ఎక్స్పెక్ట్ చేసింది, ఈసారి ఎవరు వచ్చినా నన్నే తీసేస్తారా అని పృథ్వీతో చెప్పింది. అలాగే జరిగిపోయింది. తర్వాత మణికంట అమ్మను పట్టుకొని నైనీకి ఇస్తే నైనీ ఎత్తుకొని పోయి పృథ్వీని పగలగొట్టేస్తుంది. పృథ్వీకి చెప్పిన రీజన్ అంటే నువ్వు చెప్పిన రీజనే ఏంటంటే నాకు వస్తే నేను తీసేస్తా అన్నావు కదా, అదే స్ట్రాటజీ నేను అప్లై చేశాను అని చెప్తుంది. తర్వాత పృథ్వీ పట్టుకుంటాడు. పృథ్వీ పట్టుకొని సీతకి ఇస్తే సీత పోయి నైనీని పాలు చేసింది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చీపోయినావు కదా, నేను ఎస్మికి ఏం చెప్పాను, సేమ్ నీకు అదే రీజన్ చెప్తున్నాను అని చెప్పింది. పాపం నైనీకి కూడా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అక్క అక్క అని తిరుగుతుంటే నాకే ఎన్ని పోటు పొడిచింది కదా ఈమె అక్క అని. అంతా గ్రూప్ బడ్డీస్ అనుకుంటే మీ గ్రూప్ బడ్డీసే ఒకరి మీద ఒకరికి కత్తులు పొడుచుకుంటున్నారు కదా అనిపించింది. ఇంకా ఫైనల్గా నైనీ ఉన్నది కాబట్టి అందరూ నైనీకి నువ్వే తీసుకుని హ్యాంబర్ నీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వమని చెప్తుంది. కానీ పాపం నైనీ అక్కడ ఉన్నటువంటి మిగిలింది ఓన్లీ ప్రేరణ, అలాగే సీత. ప్రేరణకు ఎలా ఇవ్వదు, సీతకి ఇస్తుంది. అది ఎక్స్పెక్ట్ చేసింది సేమ్, అలాగనే ఎత్తుకొని పోయి సీతకి ఇచ్చింది. సీత ఎత్తుకొని పోయి ప్రేరణను పగలగొట్టేసి ఈ వారము చీప్గా ఎన్నిక అవుతుంది సీత. ఓవరాల్గా థర్డ్ లేడీకి చీప్ అయినటువంటి రికార్డును నమోదు చేసింది. ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే ఈరోజు దద్దోజనము పులిహార అని విష్ణుప్రియ అంటుంది ఎవరిని, పృథ్వీని నిఖిల్ను. అమ్మా విష్ణుప్రియ నీకు నోరు ఓర్క ఉండడం లేదా, ఎంత మాట్లాడంటే అంత మాట్లాడేస్తుంది. వాళ్ళు దద్దోజనం అయితే కనీసం వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. నువ్వు ఈ వారంలో కలిసిన మూడు వారాల్లో నీకు నుంచి వచ్చిన పర్ఫార్మెన్స్ ఒకటేదమ్మా, వాళ్ళ దద్దోజనం అది అంటున్నారు. నిఖిల్ హ్యాట్రిక్ చేయిపోయాడు. నువ్వేమైనావు, వేస్ట్గా మాట్లాడుతున్నావు, వేస్ట్ మాటలు ఎవరాలు నీకు దగ్గర నుంచి వచ్చేటి అనిపించేది. మొత్తానికి నాకు తెలిసింది ఏంటంటే ఈ ఆడంగిలంతా కలిసి సోనియాకు సింపతి క్రియేట్ చేసేదట్టున్నారు. వీళ్ళంతా ఒకటే, ఆమెను ఒకటిని ఒకటి చేస్తున్నారు కదా, అదే బయట జనాల్లో సింపతి అయ్యేటట్టు ఉంది. అది కొద్దిగా చూసుకోవాలి. ఇంకా నబీలు సోనియాకు మధ్య ఆ రాజుకు ఉండేది అలాగనే కంటిన్యూ అవుతూనే ఉంది. కాకపోతే ఇక్కడ నబీల్ను మెచ్చుకోవాల్సింది ఏంటంటే తను ఇది ఒకసారి యస్మి తను చేయాలని చూసినా కానీ తన మాట వినకుండా నాకు నచ్చిన విధంగానే నేను గేమ్ ఆడతానని చెప్పాడు చూడు. అది మాత్రం నబీల్ను మెచ్చుకోవాల్సిన విషయమే. ఇది ఈరోజు జరిగినటువంటి హైలైట్స్. ఇంకా ఫైనల్గా సీత క్లాన్లో ఎవరున్నారు, నబీల్ నిఖిల్ క్లాన్లో ఎవరున్నారంటే విష్ణుప్రియ కూడా నిఖిల్ క్లాన్ నుంచి సీత క్లాన్లోకి వెళ్ళారు. ఇంకా నిఖిల్ క్లాన్లో ఉండింది నిఖిల్, యస్మి, ప్రేరణ యస్మి, మణికంఠ, అలాగే సోనియా నలుగురుంటే మిగతా ఆరు మంది ఆ టీంలో ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహేంద్ర.